తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెలో దారుణం చోటు చేసుకుంది. స్వర్ణముఖి నదిలో ఇసుక కోసం తీసిన గోతిలో పడి విద్యార్థి మృతి చెందాడు. బీపీటీ సెకండ్ ఇయర్ చదువుతున్న కార్తీక్ తన స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్వర్ణముఖి నదిలో ఈతకై వెళ్లాడు. ఇసుక కోసం తీసిన గోతిలో పడి కార్తీక్ నీటిలో మునిగాడు. స్నేహితులు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి కార్తీక్ ను బయటకు తీసినప్పటికీ ఫలితం లేకపోలేదు. అప్పటికే కార్తీక్ మృతి చెందాడు. ఇక మృతదేహాన్ని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై టీడీపీ ఆందోళన చేపట్టింది. 20 నుంచి 30 అడుగుల లోతున ఇసుక తవ్వకాలతో గోతులు ఏర్పడుతున్నాయని ఆరోపించిన టీడీపీ నేత పులపర్తి నాని విద్యార్థి కార్తీక్ మృతి ఇందుకు ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే భావించాలంటూ సోమవారం అమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. చంద్రగిరి టవర్ క్లాక్ వేదికగా ఈ దీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థి కార్తీక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన విద్యార్థి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులను అరెస్టు చేసి ప్రోత్సహించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన హత్య ప్రభుత్వ హత్యగానే భావించాలి. ప్రభుత్వ హత్యగా భావించి ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం కలిగించాలి. వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి బాధ్యత, ఈ హత్యకి సంబంధించినటువంటి అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గారే ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి అని కూడా మీ ద్వారా కోరుకుంటూ తెలియజేసుకుంటాం. దీనికి సంబంధించినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయాలి. అది విఆర్ఓ